हाय फ्रेंड्स, वेलकम बैक टू रायलसीमा रैतु बिड्ड। अंदर एला उन्नारु? अंदर बागुंटारु अनुकुंटुन्नानु। मेमु कूडा बागुन्नामु। 4 डेस अयिपोयिंदि कदा वीडियो पोस्ट चेयक, इप्पुडु चेस्तुन्नानु। इदि पूजकि संबंधिंचिंदि। चाला रोजुल नुंडि चेद्दाम अनुकुन्नानु कानी इप्पुडे कुदिरिंदि नाकु। अदेमंटे मनकि బొగ్గులు లేకుండా సాంబ్రాణి మనం ఎలా వేయాలో అదొకటిను, తర్వాత పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉండడానికి మనకి ఎప్పుడు అగర్బత్తిలు పౌడర్ గన్న రాలుతుంటది కదా, దానివల్ల పూజ చేసినప్పుడు ప్రతిసారి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంటుంది, అలా కాకుండా నేను ఎలా చేస్తాను అనేది ఈ రోజు మీతో షేర్ చేస్తాను। అందరికీ యూజ్ అవుతుంది, చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు ఉంటే గనుక ఒకసారి చూడండి। దండి ఇప్పుడే నా పూజ అయిపోయింది, నేను అగర్బత్తులు ఎలా వెలిగిస్తానో ఒకసారి చూడండి। इदे अगरत्तुल स्टैंड, पैन क्याप चूपिस्तानु। मनम अगरत्तुलु वेलिगिच्ची पोग पोता चूडंडी, इला होल्स लो पोग पोतादी। क्याप मनमु कावालंटे पेट्टुकोवच्चु, लेकुंटे तीसेयच्चु। इला स्टैंड इला ओपन चेसुकोनी मनमु इला अगरत्तुलु पेट्टेसुकुन्नामंटे దాని మీద ఇలా పెట్టేసుకోవాలి। మళ్ళీ ఆ పౌడర్ అంతా దాంట్లోనే పడతది, మనం దాన్ని మాత్రమే తీసి క్లీన్ చేసుకోవచ్చు, పక్కన వేసేసుకోవచ్చు। నెక్స్ట్ ఏమంటే ఇది అమ్మవారి అర్చన కుంకుమ, పద్మావతి అమ్మవారిది, ఇక్కడ పెట్టుకుంటాను, రోజు నేను వాడుకుంటాను। నెక్స్ట్ ఈ ధూప్ స్టిక్స్ వెలిగిస్తుంటాం కదా, ఈ ధూప్ స్టిక్స్ पौडर अंत किंद पड़कुंडा ना प्लेट एप्पुडु इलागे उंटुंदी क्लीन गा, नेनु वीक्ली वन्स सोमवारं क्लीन चेस्तानु, एप्पुडु इलागे उंटुंदी। एंदुकंटे नेनु धूप स्टिक्स कूडा वेलिगिच्ची इला वेलिगिचेसी ఇలా దీంట్లో పెట్టేస్తాను, ఆ పౌడర్ అంతా దీంట్లోనే పడతది, దీన్ని మాత్రమే తీసి క్లీన్ చేసుకుంటాను అంతే, నేను మట్టిదే వాడతాను। ఓకే అండి, మనము ఇది సాంబ్రాణి వేయాలంటే బొగ్గులు కంపల్సరీ కావాలి అనుకుంటాం కదా, నాకు కూడా ఈ టిప్ తెలియనప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్ని। ఇప్పుడైతే నాకు ఇలాంటి సాంబ్రాణి ఇది తెచ్చేసుకుంటాను, ఇది ఎలా వెలిగించాలి అనేది చూపెడతాను। ఇది హాఫ్ an అవర్ దాకా పొగ వస్తది, ఇల్లంతా బాగా పొగతో నిండుకుంటది। ఎండాకాలం కొంచెం కష్టమే, కానీ చలికాలం అయితే గనుక రోజు కాకపోయినా కూడా వీక్లీ ట్వైస్ అయితే వాడతాను। మధ్య ఇంట్లో అంత పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులున సన్న సన్న నులు పురుగులు ఉంటాయి, అవంతా కూడా బాగా చనిపోతాయి। నెక్స్ట్ ఇంట్లో సాంబ్రాణి వేయడం కూడా మంచిదే కదా, అమావాస్య రోజు అయితే కంపల్సరీ వాడతాను, హాఫ్ an అవర్ దాకా ఉంటది। ఇది కూడా ఉంటది, కానీ అంత ఎక్కువ పొగ రాదు, తక్కువే వస్తది। మామూలుగా అయితే డైలీ ఇది వాడుకుంటాను, ఏదైనా పండగలప్పుడు అమావాస్యలప్పుడు అయితే ఇది వాడతాను, చాలా పొగ వస్తది। మనం ఇది వెలిగించాక దీని మధ్యలో సాంబ్రాణి ఉంటది కదా, ఇది అయిపోయినాక మనకు కావాలంటే మన విడిగా సాంబ్రాణి ఉంటది కదా, అది కొద్ది కొద్దిగా దీంట్లో వేస్తే గనుక ఇంకా 1 అవర్ దాకా పొగ వస్తూనే ఉంటది। సాంబ్రాణి పొగ పిల్లలకు వేసాక కూడా బాగా పనికొస్తది ఇది। దీని నేను ఎలా వెలిగిస్తాను అయితే చూద్దాం। ఇలా స్టవ్ ఆన్ చేసి దీని ఇలా పట్టుకొని ఇలా పెట్టేసుకుంటాను। మీరు ఇలాంటిది లేకపోతే నాకు ఇది వేస్ట్ గా ఉందని దీంతో వాడుతున్నాను, లేదా ఇంట్లో పట్టకర ఉంటది కదా ఇలాంటిది దీంతో అయినా పట్టుకోవచ్చు। కొద్దిగా అలా వేడి అయ్యిందంటే చాలు మనకి, ఎక్కువ ఏం వేడి అవనవసరం లేదు, అదే వెలుగుతది మళ్ళీ, బాగా పొగ వస్తుంది। ఎండకాలం అంటే ఏమంటే పొగ ఎక్కువ అయిపోతే మనకు ఇంట్లో కూడా గాలి ఎంత వేడి అయిపోతుంది, కాబట్టి నేను తక్కువగా వాడుతుంటాను। ఇల్లంతా ఒకసారి వేసేసి తర్వాత డోర్ దగ్గర పెడతాను కొంతసేపు, అట్లా ఇంట్లో ఎక్కువ పొగ లేకుండా కాస్త బయటికి వెళ్తది కదా, అందుకోసము। కొద్దిగా వేడి అయితే సరిపోతుంది ఇది,
ఇదండి కొద్దిగా అట్లా ఇట్లా వేడి చేశాను కదా, ఊరికే 2 నిమిషాలు సరిపోతుంది. ఇలా ఒక దాంట్లో మట్టి దాంట్లో ప్రమిద ఉంటే పెట్టేసుకున్నాను. దీన్ని పెట్టుకోవడానికి నాకు మట్టిది ఉండేది, మట్టి ఉదుర్తాయి కదా సాంబ్రాణి వేసుకోవడానికి అవి, అది పోయింది. ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి దీంట్లో పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసుకుంటాను. ఇది నాకు అటుకులు వేయించేది, కాడ పోయింది విరిగిపోయింది, అందుకని నేను ఇలా యూజ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఇల్లంతా వేసేసుకోవడమే. మనకి అన్ని రూమ్స్లోన ఇలా వేసుకున్నామంటే చూడండి ఎంత పొగ వస్తుందో. మనం అది అయిపోయే కొద్దీ సాంబ్రాణి మనం మళ్ళీ దాని మీద వేస్తూ వస్తే ఇంకా వస్తుంది. ఇప్పుడు నేను చూడండి 6:45కు వేస్తున్నాను, 7:15 దాకా ఉంటుంది. ఇలా అన్ని రూమ్స్లోనే వేసేస్తాను. పిల్లలకు వేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. మనం బొగ్గులు తెచ్చుకోవాలి అనే పని లేదు. మనకు విడిగా ఇలా సాంబ్రాణి ఉంటుంది కదా, ఇది కొద్ది కొద్దిగా వేస్తే ఇంకా ఎక్కువ పొగ కావాలన్నా లేదా ఇంకా ఎక్కువసేపు వెలగాలన్నా కూడా మనకు యూజ్ అవుతుంది. మనకు కావాలంటే వేసుకోవచ్చు, ఇదే సరిపోతుంది, ఇదే 1/2 అవర్ దాకా వస్తుంది. నేను ముందైతే బొగ్గుల కోసము చాలా ఇబ్బంది పడేదాన్ని, ఇప్పుడు ఇది తెలిసినప్పటి నుండి ఎప్పుడు వేస్తాను. మరి ఎక్కువ పొగ పీల్చడం కూడా ఇబ్బందే కదా, మనకి అంత పొగ పీల్చకూడదు. అందుకనేసి వేసి కాసేపు బయట ఉంటే అలాగా కొంచెం తగ్గినాక వస్తాము. ఏమంటే దోమలు 6 గంటలకు అలా వేసామంటే దోమలు ఏమి ఇంట్లోకి రాకుండా బాగుంటుంది. ఇది అయిపోయేదాకా అలా వెలుగుతూ ఉంటుంది. ఓకే అండి, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.